ఉదయగిరి పట్టణంలోని మంగళకట్ట యాదవ వీధి మధ్యలో ఉన్న ప్రాచీన మండపంలో స్థానికులు కొందరు దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు కూడా ప్రాచీన రాతి విగ్రహాలు కావడం విశేషం. తరచుగా విగ్రహాలు లభ్యం కావడం ఉదయగిరి ప్రాంతంలో జరుగుతూనే ఉందని స్థానికులు అంటున్నారు. 2008లో ఉదయగిరి బండగానిపల్లి రోడ్డు పక్కన ప్రైవేటు వ్యక్తులు వేసిన వెంచర్లో పనులు చేస్తుంటే ఒక రాతి లక్ష్మీదేవి విగ్రహం బయటపడింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణాలయం ఎదుట ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తుంటే ఒక రాతి విగ్రహం బయటపడడంతో రైతు సంతానలక్ష్మిగా నామకరణం చేసి ఆలయం నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మండపంలో ఉంచిన విగ్రహాలు భూమిలో నుండి ఇప్పుడు బయటపడినవి కాదని, ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఈ మండపంలో ఉంచారని పలువురు అంటున్నారు. విష్ణుమూర్తి సతీ సమేతంగా శ్రీదేవి భూదేవి సమేత రాతి విగ్రహాలు దిబ్బలో దొరికాయని కొందరు, రాయల కాలంలో నిర్మించిన మండపం చుట్టూ శుభ్రం చేస్తుంటే దొరికాయని కొందరు అంటున్నారు. ఈ విగ్రహాలను శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. మండపం అభివృద్ధి కోసం దాతలు సహకరించాలని కోరుతున్నారు. విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇక్కడొచ్చి వీరభద్ర స్వామి, వీళ్ళు నలుగురు అక్కడే ఉన్నారు. వీళ్ళు నలుగురు విగ్రహాలు, నాలుగు విగ్రహాలు అక్కడే ఉన్నాయి. మేము ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఈ మటుకు ఇక్కడే చెక్కున్నారు, ఈ గుళ్ళోనే చెక్కున్నారు ఈ విగ్రహాలు. మేము తెచ్చి పెట్టుకున్నాం. వీళ్ళు నలుగురు ఒక దగ్గరే ఉన్నారు. విష్ణుమూర్తి, లక్ష్మి, శ్రీదేవి, భూదేవి. వెళ్ళింటే స్వామి విగ్రహాలు కనిపించాయి. ఇంకా కంపల్లో ఎందుకులే అని, ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక మేము ఆలోచిస్తుంటే స్వామిలే చెప్పారు, మేము ఇక్కడికి వచ్చి ఉంటామని చూపించారు వాళ్ళు. అందుకని వచ్చి మండపం శుభ్రం చేసుకుని మండపంలో పెట్టుకున్నాం. ఎప్పటి నుంచో పురాతకాలం నుంచి ఉన్న మండపం ఇది, అందుకని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాం. మేము మా శక్తిని కానీ చేసుకుంటున్నాము. ఇంకొందరు 10 మంది ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి గుడి కట్టిస్తామంటే చాలా సంతోషం మాకు అందరికీ, చాలా సంతోషం. అసలు స్వామికి మా చేతులతో మేము అభిషేకాలు చేసుకొని ఆ బట్టలు అలంకరించుకొని చేసుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో అసలు మాకు. నమో శ్రీ వెంకటేశాయ. ఉదయగిరి, నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం నందు స్థానికంగా చేసినటువంటి శ్రీ లక్ష్మి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి 8 వారాలుగా నిత్య పూజలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కనిపించి చేయడం వల్ల మేము ఇక్కడ పూజలు చేసి చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉన్న మంగళకట్టంలో ఉన్న ప్రజలందరూ కలిసి చేసుకుంటున్నాము. మేము ఏమన్నా దాతలు కానీ ఉంటే మీ సహాయంతో, మీ సహకారాలతో మేము ఇక్కడ గుడి కట్టేయాలని అనుకుంటున్నాము.